తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి గుర్రాల రవీందర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్రం బంద్కు పిలుపునిస్తూ జాతీయ రహదారులు దిగ్బంధం చేయడానికి ఆదివాసీ సమాజం మొత్తం రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేయాలన్నారు. ఆదివాసీల నిరసనకు మేధావులు, విద్యార్థులు, ప్రజాసంఘాలు పూర్తి మద్దతు తెలియజేయాలని కోరారు. వారి హక్కులు, చట్టాలు నిర్వీర్యమవుతున్నాయని, లంబాడాలు తమ రిజర్వేషన్లు దోచుకుంటున్నారన్నారు. ఎస్టీ జాబితాని తొలగించాలని, మైదాన ప్రాంత ఆదివాసీలకు ఏజెన్సీ చట్టాలు అమలు చేయాలని, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని కోరారు. మీడియా మిత్రులకి ఉదయం వందనాలు. 9వ తారీఖు నాడు తలపెట్టే బంధును దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీల పట్ల అవలంబిస్తున్న విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఆదివాసీ చట్టాలను, ఆదివాసీ హక్కులను, ఆదివాసీ రిజర్వేషన్ను కాజేస్తున్న వారిపై చర్య తీసుకోకుండా ఇప్పటివరకు ఆదివాసీల పట్ల సానుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించకపోవడం బాధాకరం దృష్టిలో పెట్టుకొని దానికి నిరసనగా డిసెంబర్ 9వ తారీఖు నాడు ఆదివాసీలకు ఒక పవిత్ర దినంగా భావిస్తూ ఆ రోజు తెలంగాణ బంద్కు తుడుందెబ్బ పిలుపునిస్తూ ఉంది. అదేవిధంగా ఆదివాసీ ప్రజలు మొత్తంగా పిల్లపాపాలతోని జాతీయ రహదారులు దిగ్బంధం చేయాలని తెలియజేస్తూ ఆదివాసీలు పోరాడి తెచ్చుకున్న హక్కులను కాళ్ళరాస్తున్న ప్రభుత్వాలకు బుద్ధి చెప్పే విధంగా ఇవాళ ఆదివాసీలు మళ్ళీ ఉద్యోగ రూపం దాల్చాలని చెప్పి ఆదివాసీ ప్రజానీకాన్ని కోరుతూ ఈ 9వ తారీఖు తలపెట్టే బంద్కి మేధావులు, విద్యార్థులు, ప్రజాసంఘాలు దాదాపు అందరూ మద్దతు ప్రకటించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని నిరసిస్తూ 9వ తారీఖు నాడు జరగబోయే బంద్ను పూర్తిగా విజయవంతం చేయాలని చెప్పి పిలుపునిస్తూ ఆదివాసీలు ఏకతాటితో ముందుకొచ్చి ఈ బంద్ను దిగ్విజయం చేయాలని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా రేపు 8వ తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే రైతు వ్యతిరేక చట్టాలను వ్యతిరేకిస్తూ రేపు తలపెట్టే బంద్కు తుడుందెబ్బ పూర్తిగా మద్దతును తెలియజేస్తుందని చెప్పి అదేవిధంగా రేపు జరిగే బంద్కు సంపూర్ణ మద్దతి తుడుందెబ్బ ప్రకటిస్తూ ఉంది. అవలంబిస్తున్న మొండి వైఖరి నిరసిస్తూ డిసెంబర్ 9వ తారీఖున తెలంగాణ రాష్ట్రం మొత్తం బంద్కు తుడుందెబ్బ పిలుపునిస్తూ ఉంది. మరి జాతీయ రహదారులు కూడా ఆదివాసీ ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొని నిర్బంధం చేయాలని చెప్పి పిలుపునిస్తూ గతంలో 2017 డిసెంబర్ 9న హైదరాబాద్లో దాదాపు లక్షల మందితోని బహిరంగ సభ పెట్టి సమస్యలను పరిష్కరించాలని చెప్పి కోరినప్పటి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు కూడా దాని మీద స్పష్టమైన వైఖరి ప్రకటించకపోవడం మూలంగా అట్టి రాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ వెంటనే ఆదివాసీ సమస్య, ఆదివాసీ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఏదైతే ఆదివాసీ రిజర్వేషన్ని పూర్తిగా లంబాడీలు దోచుకుపోతూ ఉన్నారు, మరి అదేవిధంగా ఆదివాసీ ఏజెన్సీలు పూర్తి స్థాయిలో అమలు కావట్లేదు, మైదాన ప్రాంతంలో ఆదివాసులని ఏజెన్సీ చట్టాలు ఇంప్లిమెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ అదేవిధంగా పొడి వ్యవసాయ భూములకు పట్టాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఒక న్యాయమైన డిమాండ్తోని ఆదివాసీ సమాజం మొత్తం ముందుకెళ్తుంది కనుక వెంటనే ప్రభుత్వం స్పందించి మా న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ లేని ఎడల రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇవాళ నిరసనని పూర్తిగా దిగ్బంధం చేయాల్సిన పరిస్థితి తీసుకొచ్చుకోవద్దని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వెంటనే ఆదివాసీల సమస్యలు పరిష్కరించాలని తుడిదింప డిమాండ్ చేస్తూ ఉన్నది.